భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన మంచి వాతావరణం అందించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అటవీ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం అడవుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఇప్పటివరకు 7 విడతలుగా హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు. పచ్చదనాన్ని పెంచి అటవీ ప్రాంత వాతావరణాన్ని పల్లెల్లో కూడా ఆస్వాదించడానికి ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలను, పల్లె ప్రకృతి వనాలను, బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతోందని అదనపు కలెక్టర్ రమేష్ కొనియాడారు. అనంతరం అటవీ పరిరక్షణ, అటవీ ఉత్పత్తుల వినియోగం అంశాలపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి జ్ఞానేశ్వర్, ఫోర్ట్ రేంజ్ అధికారి మనోజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి ఇంపార్టెన్స్ తెలియడానికి ఈరోజు మనం ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటాం. మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడింది 2014. ఏర్పడిన తర్వాత ప్రాధాన్యత అంశాలని ప్రయారిటైజ్ చేసినప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రకంగా అంటే కొత్త రాష్ట్రమే. ఇప్పుడు కూడా ఏదైనా ప్లేస్ ఉంటే స్కూల్స్లో చెట్లు పెంచండి, దాంతోపాటు ఇంటికే చేస్తున్నా పెంచండి. ఆ పెంచడం వల్ల మనకు టోటల్గా తెలంగాణ ఎన్విరాన్మెంట్ చాలా మటుకు మారిపోయింది. అడవులు మన తక్కువ ఉన్నాయి. ముందే చెప్పాను 24% 33 ఉండాలి. రంగారెడ్డిలో లేదు, హైదరాబాద్ అసలు ఫారెస్ట్ లేదు, కానీ యాదాద్రి కూడా ఫారెస్ట్ లేదు. అట్లా సరౌండింగ్ మొత్తం పెరిగిపోతుందంట పాపులేషన్, ఫారెస్ట్ అనేది పోతున్నాయి కనుక మన చెట్లు అనేది మనం పెట్టుకుంటే దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు రమేష్ గారు చెప్పినట్టు ఏదైనా పశువులకు ఏదైనా మనం గుర్తు పెట్టినప్పుడు ప్రాపర్ ప్లేస్లో పెట్టాలి. ఆ అక్కడే వాళ్ళకి అలవాటు చేస్తే తింటారు. మంకీస్ ఉన్నాయి, వాటన్నిటికీ అనవసరంగా ఫుడ్ మనకి ఇస్తున్నాం, ఇవ్వకూడదు. కానీ ఫుడ్ కోర్ట్స్ అనేది మంకీస్ లేవు. ఫారెస్ట్లో పళ్ళ చెట్లు ఏమంటే అది అక్కడే వచ్చి తింటారు, అలవాటు అవుతారు. కొంతమంది ఏమో దైవ సెంటిమెంట్ వల్ల శనివారం తర్వాత మంగళవారం ఇస్తుంటారు, నచ్చలేము. ఇదంతా యువత అయిందంటే రాబోయే ముందు ముందు మీకు తెలుస్తుంది. ఇదంతా ప్రపంచంలో అడవులు చాలా ముఖ్యం. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల సముద్రంలో పెద్ద చేపలు చచ్చిపోతాయి తినేస్తే, అరిగి అరగే వాటి ఈవెన్ ఇక్కడ కూడా ఆవులు తింటాయి, తింటే వాటి కడుపులు అరగ చచ్చిపోతుంది. అలాంటిది ప్లాస్టిక్ కూడా మనం నిషేధించాము. మీరు ఇప్పటి నుంచి కూడా ఎన్విరాన్మెంట్గా ఒక సబ్జెక్ట్ అనేది పెట్టుకోండి. అది ఐడియా ఉంటే మీరు రాబోయే జనరేషన్ మీరు గైడ్ చేయగలుగుతారు, దానివల్ల మనకు ప్రాపర్ కంట్రోల్ అనేది వస్తుంది. కనుక ఈరోజు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు.